నేను చెప్పమ్మా. మాది చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బొల్లినేని రామయ్య గారి పల్లి. నా పేరు భవిత, మాది రైతు కుటుంబం. నేను ఫారెన్ లో చదువుకొని వచ్చాను, విదేశీ వైద్య విద్యార్థిని నేను. ప్రస్తుతం అయితే కడప రిమ్స్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. 6 మంత్స్ అయింది, ఇంకా 6 మంత్స్ మిగిలింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, విదేశీ విద్యా దీవెన ఆ స్కీమ్ ఉంది అనే ధైర్యంతో మేము వెళ్ళాం. ధైర్యంతో వెళ్ళిన తర్వాత ఈ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. మన గవర్నమెంట్ చేంజ్ అయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది, మాకు విదేశీ విద్యా దీవెన పడలేదు. చెక్ రిలీజ్ అయ్యే టైంకి ఆగిపోయింది. ఇప్పుడు ఆ చెక్కులు, ఆగిపోయిన చెక్కులు మళ్ళీ మీరేమన్నా పునరుద్ధరించగలరా అన్న క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, దీని తర్వాత ఒకసారి మా దగ్గరికి ఇంటి వద్దకే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోహిత్ రెడ్డి గారు మా ఇంటి వద్దకు వచ్చి మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయమ్మా అని అడిగితే, ఇలాగ నీటి సమస్యలున్నాయి మా ఊర్లో, మా ఊరి వాళ్లే వాళ్ళంతటా వాళ్ళు చందాలు వేసుకుని మోటార్ రిపేర్ చేసుకుని నీళ్ళు తెచ్చుకుంటున్నారు అని చెప్తే, సరే మేము రిపేర్ చేస్తాం అని అన్నారు 2-3 రోజుల్లో. ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు కూడా మేము వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే నీళ్ళు తెచ్చుకుంటున్నాం తాగునీరు. అది వదిలేస్తే విదేశీ విద్యా దీవెన గురించి నేను మాట్లాడాను. మాట్లాడితే అదొక పనికి మాలే స్కీమ్ అని చెప్పి చులకనగా మాట్లాడి దాని తర్వాత నేను కూడా విదేశంలోనే చదివాను, నేను తలుచుకుంటే ఈ సంవత్సరంలో నేను ఖర్చు పెట్టింది తెచ్చుకోగలను అని అన్నారు. ఫస్ట్ వెళ్ళాలి కదా చదువుకోవాలంటే, వెళ్తేనే కదా తర్వాత సంపాదించుకోవాలి అని నేను అడిగితే ఆయన సమాధానం లేకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనకి ఉండేది ఒక ప్రిజనరీ ముఖ్యమంత్రి, ఆయనకి విజన్ లేదు. మొన్న ఇంటర్వ్యూ చూశాను తల్లి ముఖ్యమంత్రి గారిది, ఆయన అంటాడు అమరావతిలో ఏముంది, కాలి భూమి కదా అని. అలానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటుంటే సైబరాబాద్ ఏముంది, రాళ్ళు రప్పలే కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఏముంది, రాళ్ళు రప్పలే కదా. కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆ విజన్ ముందు చూపుతో ఇక్కడ ఐటీ తీసుకొద్దాం, ఇక్కడ ఫార్మా తీసుకొద్దాం, ఇక్కడ బయోటెక్నాలజీ తీసుకొద్దాం, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేద్దామని విజన్ ఉన్న వ్యక్తి ఏర్పాటు చేశారు. దానివల్ల ఈరోజు 10 లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి. గతంలో 1 లక్ష రూపాయలకి ఒక ఎకరం కొనేదానికి ఎవరు సిద్ధంగా ఉండేవారు కదా హైదరాబాద్లో. అలాంటిది అదే ఎకరం ఈరోజు 100 కోట్లకు అమ్మారు. సో విజన్ ఉన్న నాయకుడికి, ప్రిజన్లో ఉన్న నాయకుడికి చాలా తేడా ఉంటుంది తల్లి. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రిజన్లో ఉండి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తల్లి. సో ఆయన ఒక పెద్ద దొంగ అంటే ఊరికి ఒక దొంగ ఉన్నాడు ఇక్కడ, అందుకే చెవిరెడ్డి జూనియర్ వచ్చాడు తల్లి. అతనికి అసలు విజన్ లేదు. ఇప్పుడు విదేశాల్లో ఎందుకు చదవాలని అడిగితే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇద్దరు కూతుర్ని విదేశాల్లో చదివిస్తున్నాడు తల్లి? అంటే వాళ్ళు విదేశాల్లో చదువుకోవచ్చు, మనం చదువుకోకూడదా? ఇది కరెక్ట్ కాదమ్మా. మీరు అడిగినట్టు బకాయిలు ఎంతున్నా ముందలు కనుక్కుందాం. మీరు మంచి సలహా ఇచ్చారు, ఐల్ టేక్ దట్ డౌన్ యాజ్ అన్ అడ్వైస్. అది ఎంతుందో కనుక్కుంటాను, దాని తర్వాత నేను స్పష్టమైన హామీ ఇస్తాను. బట్ ఆపేసిన విదేశీ విద్య కార్యక్రమాన్ని తిరిగి మేము ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ అమ్మ, వేరే అవకాశం ఇద్దాం చెల్లి ప్లీజ్. సార్ కొట్టేదట్టున్నారు రైట్ సైడ్. నేను మెడిసిన్ చేస్తున్నాను, యాజ్ ఆఫ్ ద పార్ట్ నేను ఇప్పుడు 6 మంత్స్ ఫ్రీగానే వైద్య సేవలు అందిస్తున్నాను సార్. అంటే ఫారెన్ లో చదివిన వాళ్ళకి ఇక్కడ చదివిన వాళ్ళకి తేడా చూపిస్తున్నారు. స్టైఫండ్ విషయంలో 22-24 వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. మేము డే డ్యూటీ చేసి కంటిన్యూగా నైట్ డ్యూటీ చేయాలి. 18 hours 24 hours మేము నైట్ డ్యూటీలు చేయాలి, డే డ్యూటీలు చేయాలి. బట్ స్టైఫండ్ మాత్రం మాకు రావట్లేదు. దీనిపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకోగలరా అన్న క్వశ్చన్ అన్న. లెట్ మీ అండర్స్టాండ్ ఎంటైర్ సబ్జెక్ట్ ఇన్ టోటాలిటీ అండ్ దెన్ ఐల్ రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ.